20, 30 మేడం. 20వ వార్డు సంబంధించి సుదర్శన్ వాళ్ళ వార్డులో ఈరోజు ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్ చేయడం జరిగింది. కాలనీ ముఖ్యంగా డివిజన్ డెవలప్మెంట్కి సంబంధించి స్థానిక కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి గారు, మేయర్ గారు బాధ్యత నరసింహారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు ఇబ్రాహిం శేఖర్ గారితో పాటు గౌరవ కార్పొరేటర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. అన్ని కాలనీలు కూడా ఒకసారి తిరిగి చూస్తూ చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ ఫౌండేషన్ ఇనాగ్రేషన్ వేసుకుంటూ ఈరోజు ఈ డివిజన్లో తిరగడం జరిగింది. చాలా సంతోషం. కాలనీ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళ కాలనీ సమస్యలు చెప్పడం ఒకటి, పని చేసినందుకు అభినందించున్నారు. ముందు కాలనీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ ఈ ఏరియాలో పడ్డ ఇబ్బంది కాలనీ వాసులందరూ ఎంత ఇబ్బంది పడ్డారో స్థానిక కార్పొరేటర్ కూడా అదేవిధంగా ఇబ్బంది పడి ప్రతిసారి కూడా వర్షం వచ్చినప్పుడు మళ్ళీ కాలనీలకు నీళ్లు రాకుండా ఉండాలంటే ఒక నాలా అనేది ఏర్పాటు చేయాలనేది గతంలో నా దృష్టి తీసుకురావడం, నేను కేటీఆర్ గారి దృష్టి తీసుకెళ్తే ఈరోజు దానికి సంబంధించిన బడ్జెట్ శాంక్షన్ ఇచ్చున్నాం. టెండర్ కూడా అయిపోయింది. తొందరలోనే 29th రోజు కేటీఆర్ గారు వస్తే వారితో ఫౌండేషన్ వేయించి మొదలు పెట్టాలనే కార్యక్రమంలో ఉన్నాం. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ తర్వాత నాలకు సంబంధించిన మేజర్ వర్క్స్ తీసుకోవడం జరిగింది. అవన్నీ తొందరలో ఫౌండేషన్ వేసుకొని వాటన్నింటి కూడా తొందరలో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. ఈరోజు దాదాపుగా దర్శన్ వార్డులో 1,30,00,000 సంబంధించిన ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్ చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా డెవలప్మెంట్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. తొందరలోనే వాటన్నిటి కూడా చేయడానికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్లకు నిత్యం జవాబుదారీగా ఉంటూ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించడానికి అటు కార్పొరేటర్తో పాటు మేయర్ గారితో పాటు నేను కూడా వాళ్లకు అందుబాటులో ఉండి చేసే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటున్నాను. కార్పొరేషన్ సంబంధించి 20వ డివిజన్ దర్శన్ అన్న వార్డులో, అట్లాగే 30వ డివిజన్ భీమిడి స్వప్న జంగారెడ్డి అన్న వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకురాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మేడం గారు హాజరైనందుకు మరి సంతోషిస్తూ, కాలనీలు అభివృద్ధి చెందుతున్నాయి, అట్లాగే కొత్త కాలనీలు వెలుస్తూ ఉన్నాయి. కొత్త కాలనీలో అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయి కాబట్టి ఆ సమస్యలను అధిగమించడానికి ఈరోజు చాలా చోట్ల చాలా కాలనీకి సంబంధించిన అభివృద్ధి, డ్రైనేజ్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, శ్మశాన వాటికి సంబంధించి, కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి వీటన్నిటినీ అంటే ఒకదానితో ఒకటికి ముడిపడి ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ప్రారంభోత్సవాలు కూడా చేయడం జరిగింది ఇనాగ్రేషన్స్. మరి గౌరవ కార్పొరేటర్లు అందరూ, డిప్యూటీ మేయర్ గారితో పాటు కోఆప్షన్ సభ్యులు మరియు కాలనీ ప్రజలందరూ సహకరిస్తున్నందుకు అభివృద్ధి అనేది ఇంత వేగంగా జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. బడంపేట్ కార్పొరేషన్ని ముందంజలో ఉంచడానికి మంత్రి గారి కృషి ఫలితంగా, అట్లాగే మా కార్పొరేటర్లు అందరూ కూడా తోబుట్టులాగా మాకు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, ఈ అభివృద్ధికి మన కార్పొరేషన్ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.